ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతిలో వింత ఘటన చోటు చేసుకుంది. వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా భయపడ్డారు. 18 సిమెంట్ రింగులతో భూమిలో వాటర్ ట్యాంక్ నిర్మించారు. తాజాగా ఆ ట్యాంక్ ను శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా ట్యాంక్ పైకి లేచింది. ట్యాంక్ పైకి లేస్తుండడంతో అందులో ఉన్న మహిళ తీవ్ర భూమి లోపల నుంచి బయటకు వచ్చిన ట్యాంక్ ఇప్పటికీ నిటారుగా నిలిచి ఉంది. ఈ వింతను చూసేందుకు స్థానిక ప్రజలు ఘటనా స్థలానికి చేరుకుంటున్నారు. అయితే దీనిపై అధికారులు స్పందించారు. ఇది సహజ పరిణామమే అని చెబుతున్నారు. గత వారం రోజులుగా కురిసిన వర్షాల కారణంగా భూమి లోపలి పరులు బాగా నారడం వల్ల వాటర్ ట్యాంక్ ఉబ్బికి వచ్చిందని చెబుతున్నారు. జనాలు కూడా భారీ వర్షాల కారణంగానే ఈ వింత చోటు చేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా ఇలాంటి ఘటనే తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోనూ గతంలో జరిగింది. భారీ వర్షాల కారణంగా భూమి తడిసి అలా జరుగుతుందని గతంలోనూ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం నుంచి మొత్తం క్లీన్ అయిపోయి మోటార్ కొట్టి తోలేసి దాని తర్వాత నీళ్ళన్నీ ఖాళీ అయిపోయి క్లీన్ చేసి లాస్ట్లో ఇంక ఎక్కే టైంలో ఈ పాప లోపల ఉండిపోయింది. లోపల మట్టి కాంక్రీట్ కిందకి వెళ్ళిపోయి మోకట్లో కింద దిగిపోయేసి ఈ పాప ఇట్లా పడిపోవడం వల్ల ఈ చేయి చాలా దెబ్బతగిలింది. హాస్పిటల్ కూడా మా వాలెట్ తీసుకెళ్ళింది. మా వాలెట్ భూమి లోపల ఉండేటివి పైకి లేసి వచ్చినాయి. చూడండి ఎన్ని వరలు ఉన్నాయో చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కింద నీళ్ళల్లో ఉన్నాయి. ఇంకా ఉన్నాయండి, కింద నీళ్ళల్లో ఉన్నాయి. పైకి వచ్చింది. లోపల మనిషి లేకపోతే